రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోని కేజ్రీవాల్ గారును కవిత గారు అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే వాళ్ళిద్దరిని ఒకటే గదిలో పెట్టారన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారని, ఒకరి మీద ఒకరు వాగ్వాదాలు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు అయితే బయటకు వస్తుంటున్నాయి. అసలు ఇది నిజమే అంటారు? నమ్మచ్చు అంటారా? దీన్ని ఎంతవరకు నిజం ఉందంటారు? ఇందులోని ఒకరు వాంగ్మూలంతో ఇంకొకరికి ప్రశ్నించి, ఒకరు ఇచ్చిన సమాచారంతో ఇంకొకరి దగ్గర కూపీ లాగే ప్రయత్నం చేస్తారు తప్ప ఒకే గదిలో పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తారనేది నాకైతే నమ్ముద్ది కావట్లేదు. మేబీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు చేయొచ్చు కూడా. ఇప్పుడు మొన్న ఆవిడెవరు ప్రియా మీనా గారు వచ్చారు. ఆవిడ హైలీ క్వాలిఫైడ్ ఆఫీసరు, చిన్న వయసులో అంత చిన్న వయసులో అంత ఉన్నత పదవులు వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరిని లెక్క చేయరమ్మా. అక్కడ ప్లేస్లో ఉన్నది ఒక అక్యూజ్డ్గానే చూస్తారు తప్ప వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి కూతురు, లేదా ముఖ్యమంత్రి బావమరిది, వీడు ప్రధానమంత్రి, అట్లా ఏమి ఉండదు అలాగే. అంతే కదా, మొన్న ఆవిడని కవిత గారిని అరెస్ట్ చేసే టైంలో కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తే కదా కేటీఆర్ గారు రాజశేఖర్ గారికి వెళ్ళారు. వెళ్తే కేటీఆర్ గారు ఏం చేశారు, సుప్రీంకోర్టులో ఇట్లా పిటిషన్ ఉంది, అయినా వీళ్ళు వచ్చారు అంటున్నా కూడా ఆవిడ బలమైన సాక్ష్యాధారాలు దొరకకపోతే రాను పోని చార్టర్డ్ ఫ్లైట్లు బుక్ చేసుకొని, స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని కూడా ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆవిడ పొద్దున్నేచి కూల్గా బై రోడ్డు బై ట్రైనో తీసుకెళ్ళొచ్చు కదా. అట్లా అంటే ఎంత ఇంపార్టెన్స్, ఎంత ఇది లేకపోతే అట్లా ఫ్లైట్లో తీసుకెళ్ళి ఇది చేస్తారు ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళు. కాబట్టి అక్కడ బలమైన ఆధారాలు దొరికాయి కాబట్టి నెక్స్ట్ నిన్న మొన్న కవిత గారు పెట్టుకున్న పిటిషన్ సుప్రీంకోర్టు హియరింగ్ వచ్చి అడిగితే కవిత గారు లాయర్ ఏం చెప్పారు, మేము ఇది డ్రాప్ అయిపోతున్నాం అన్నట్టుగా, విరమించుకుంటున్నాం అన్నట్టుగా చెప్పారు. ఎందుకు చెప్పారు? అప్పుడేం చెప్పొచ్చు కదా, మీ మీద మీ దగ్గర పిటిషన్ ఉంటుండగానే ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? సో ఈడీ వాళ్ళకి బలమైన ఆధారమే దొరికింది. అయితే ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ పాలసీలు, విధి విధానాలు ఎట్లా అయితే ఒక బయ్యర్కి మనం లేదా ఒక వెండర్కి బెనిఫిట్ అవుతుంది, ఎంతసేపు ఒక గవర్నమెంట్ ముందున్న విధానాల ప్రకారం వెళ్ళిపోతే ప్రభుత్వానికి అంత ప్రయోజనం ఉండదు, మనకు అంత ప్రయోజనం ఉండదు అనే దాని మీద కవిత గారు కొన్ని రకాల సలహాలు, సూచనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ చేశారట. సో ముందంతా కూడా ఆవిడ కేవలం ఒక విట్నెస్గానే, సాక్షిగానే పిలిచిన వాళ్ళు తర్వాత చార్జ్షీట్లో ఆవిడే కీలకం అన్నట్టుగా కూడా ఎంటర్ చేశారు. అంటే ఎంత బలమైన సాక్ష్యాధారాలు దొరకకపోతే చేస్తారు? మరోవైపు ఏమంటున్నారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్ళు వెలికి తీశారు, ట్యాపింగ్ ద్వారా వెలికి తీసి అవి విని చెప్తున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఏం సంబంధం లేదు, జస్ట్ ఆయన ప్రభుత్వంలో ముఖ్య ఉప ముఖ్యమంత్రి, ఆయన ఎవరు సిసోడి ఎవరు, ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ గారికి సంబంధం లేదు అనుకుంటూనే కానీ, బట్ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణలకి ఒక వాట్సాప్ చాట్ అదంటే డిలీట్ చేశారన్నారు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రాసుకున్న డైరీలో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడ డైరీ కనబడకుండా చేశారన్నారు. ఇప్పుడు ఎలాగా, బట్ ఏదో బలమైన ఆధారాలు దొరికాయి. ఎవరైతే కవిత గారికి అసిస్టెంట్లుగా ఉన్నారో, కవిత గారు బినామీలుగా ఉన్నారో, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము ఈడీ వాళ్ళకి ఎంక్వైరీ చేసింది, ఒకదానికొకటి మెల్లగా లాగింది, తీగ లాగితే డొంకంతా కదిలింది. ఫైనల్గా ఏం తెలుసుకున్నారంటే ఆ మద్యం స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో రూపాయి, ఇప్పుడు 100 రూపాయలకి రూపాయి వచ్చింది అనుకోండి లాభం, అట్లాంటి కొన్ని 100 అమ్మితే 100 రూపాయలు వస్తుంది, సరిపోతుంది కదా. రూపాయి లాభం కూడా 2 రూపాయల లాభం కూడా లాభమే. మరి ఒక 100 రూపాయలకి 10 రూపాయల లాభం అంటే చాలా ఎక్కువ కదా. 10 రూపాయల లాభం వచ్చేలాగా కొత్త విధానం, ఒక పాలసీని కవిత గారు గైడ్ చేశారంట కేజ్రీవాల్ గారికి. ఆవిడ ఎలా గైడ్ చేశారు, ఆల్రెడీ ఇక్కడ ఎక్కడో ఎక్కడో చూసిన పాలసీలనే ఆవిడ బాగా స్టడీ చేసి ఇక్కడ ఢిల్లీలో ఎలా ఉంటే బాగుంటుంది. ఎందుకు, దేశ రాజధాని, దేశ రాజధాని అంత అక్కడ ఉండి నివసించే వాళ్ళు కూడా ఒక ఢిల్లీ రాష్ట్రంగా ప్రకటించినప్పటికి కూడా రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల మతాల వారు, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అక్కడ. ఇక్కడ మన దగ్గర ఉండే 29 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు అక్కడ కదా. ఇంతమంది ఇంత పాపులేషన్ మీద ఆ మద్యం అమ్మకాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయి ఒకసారి ఊహించుకోండి. ప్రభుత్వాలు నడిపిస్తున్నదే మద్యం కదా, అది కేజ్రీవాల్ గారికి బాగా నచ్చడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఢిల్లీలో, మొత్తానికి కొన్ని వేల కోట్లు అయితే చేతులు మారాయి.
మొత్తం అది కూడా సక్రమైన పద్ధతిలో కాదు కాబట్టి, ఆ పాలసీ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనవి కాదు కాబట్టి ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది, ఒక్కొక్కటిగా లాగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము న్యాయమే గెలుస్తుంది, మేము ఖచ్చితంగా బయటకు వస్తామని చెప్తున్నారు తప్ప మేము తప్పు చేయలేదు, మేము తీసుకున్న పాలసీ తప్పు కాదు అని ఎక్కడ చెప్పట్లేదు చూసారా. సో కవిత గారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. కవిత గారు ఎంత బలమైన వాంగ్మూలం ఇవ్వకపోతే, లేదా ఈడీ వాళ్ళకి ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు కేజ్రీవాల్ గారికి అగేనిస్ట్ గా దొరకకపోతే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారు చెప్పండి. పదవి అయిపోయిన తర్వాత అరెస్టేషన్లో ఉన్నారు జయలలిత గారు కానీ, లేదా చౌతాలా గారు కానీ, లేదా లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పదవీ కాలం అయిన తర్వాత అరెస్ట్ అయ్యారు. దాన్ని కూడా వీళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు తప్పు చేశారని చెప్పకుండా ప్రతిపక్షాల కుట్ర, లేదంటే ప్రభుత్వం కుట్ర, బీజేపీ వాళ్ళు కావాలని కక్ష సాధించిన చర్యలుగా ఇవన్నీ చేస్తున్నాయి ఇలా చెప్తున్నారే తప్ప మేము తప్పు చేయలేని ఎక్కడ చెప్పట్లేదు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ చేయారంటే దానికి ఎంత బలమైన సాక్ష్యం లేకపోతే అరెస్ట్ చేస్తారు? కాకపోతే మీ వల్ల నేను దొరికిపోయాను, మా వల్ల మీరు దొరికిపోయారు అన్నట్టుగా ఒకరికొకరు వాగ్వాదం చేసుకుని ఉండొచ్చు. అది కూడా ఎలాగా వాళ్ళు చేసుకుని ఉండరు, ఓ ఆవిడ ఎలా చెప్పిందంట, వీరు ఎలా చెప్పిందంట. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు కూడా ఎలా చెప్తారమ్మా, మొత్తం మీరే చేశారంట కదా ఆవిడ చెప్పింది అని అంటారు. ఉట్టి ఆవిడ చెప్పకపోయినా చీకట్లో మానం వేస్తారు వీళ్ళు ఏమంటారని. వీడు సరైన వాడైతే నాకేం తెలియదు, లేకపోతే దొరకపోవచ్చు, కానీ వాళ్ళు అంతకన్నా ముద్దులు కదమ్మా అని అడిగితే, ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ మీకు ఎక్కడ పరిచయం, మీకు ఆవిడ ఎలా తెలుసు, ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఆవిడ ఢిల్లీలోని మీరు ఎలా తెలుసు, ఎక్కడ మీకు అసలు కాంటాక్ట్ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఇద్దరికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు, లేదా మీ ఇద్దరికే కామన్గా ఇంకో వ్యక్తి ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నారా, లేదా సెంట్రల్లో ఉన్నారా, సెంట్రల్లో ఒక ఎంపీగా ఉన్నారా, లేదా రాజ్యసభ ఎంపీయా, ఇలా మొత్తం అన్నీ లాగుతారు కదమ్మా. లాగినప్పుడు ఊరికే చీకట్లో బాణం వేసినప్పుడు కూడా కొన్నిసార్లు దొరికిపోతుంటారు. తప్పు చేసిన వాడికి అదొక శాపం అమ్మా, ఎవరైనా సరే అది ఎంత నేరమైనా కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాడు, ఆ మిస్టేక్తో మొత్తం దొరికిపోతాడు. దొరుకుతాడు కాకపోతే అది 3 నెలల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల తెలియదు, కానీ ఎప్పటికైనా దొరకాల్సిందే. సో ఇటువంటి నేపథ్యంలో కవిత గారు ఇచ్చిన వాటికి, అయితే ఇక్కడ నేను ఇంకో వార్త కూడా విన్నాను, ఇక్కడ కేజ్రీవాల్ గారు భయపడట్లేదు కానీ కవిత గారు చాలా భయపడుతున్నారు, ఒకనొక సందర్భంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వీళ్ళ సమాధానం లేక కన్నీటి పర్యంతం అయ్యారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి, మనం నిన్న మొన్న చూసాం. మేబీ ఇప్పుడు 370 కోట్ల స్కామ్ ఈవిడికే చేతులు మారి అందాయని, ఇలా కాకుండా ఇంకా ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యారని, కొన్ని 1000 కోట్లు మారాయని, బట్ ఈవిడ విషయంకి వచ్చేసరికి 100 కోట్ల వరకు మాత్రం లెక్కా జమ సరిగ్గా చెప్పలేకపోయారని కూడా వార్తల్లో చూసాం. మేబీ ఇప్పుడు దానేమంటారు, 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక గాలి వానకు చస్తుంది అంటారు. ఏది ఎక్కడ మిస్టేక్ జరిగిందో జరిగింది, మొత్తాన్ని దొరికారు. ఇప్పుడు ఏమంటారు, వీళ్ళు తప్పని ఒప్పుకోరు, ప్రభుత్వం ఏది రాబోయే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సందర్భంగా వాళ్ళే మమ్మల్ని బదనాం చేయడానికి ఎట్లా ఇరికించారు అంటారు. బట్ ఒకప్పుడు కేజ్రీవాల్ గారు ఎలా ఉండేవారు, నిజంగా అంత ఐఐటీలో చదువుకున్న వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసరు, అరే ఆయన గెలిచిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారానికి మెట్రో స్టేషన్లో వెళ్ళారు. మెట్రో స్టేషన్ తప్ప ఎంత సింపుల్ సిటీ, గవర్నమెంట్ వెహికల్ పంపించినా వద్దని మెట్రో ట్రైన్లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. అంత అబ్బా ఎంత సూపర్ రా నిజంగా. కానీ తర్వాత మెల్లమెల్లగా ఓహో ఈయన కూడా చాలా టాలెంటెడ్, చాలా చాతుర్యం ఉంది ఈయనలో అని, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఆహా చాలా ఘటికుడే ఈయన కూడా ఆ తాళ్ళలో మొక్కే రాజకీయ నాయకుడు అయిన తర్వాత మారిపోయాడా, లేదంటే అలా సంపాదించుకోవడానిక రాజకీయాల్లోకి వచ్చారా అనేది $1 మిలియన్ ఇస్తాం. సో మొత్తం మీద ఇద్దరికిద్దరు ఒకరిని సంభాషణ చేసుకోకపోయినా వేరువేరుగా పెట్టి ఎంక్వైరీ చేస్తారు, దాన్ని కూలంకుషంగా చర్చించి వాళ్ళు ఎలా లాగాలో అలా అవుతారు. సో అదండి విన్నారు కదా, సో నిజాలనేవి వెనకతలు ఏమున్నా కూడా ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్.